ఎక్కడ ఎమ్మెల్యే సంగతి తెలుసు, చరిత్ర తెలుసు. అది ఈ కాన్ఫిడెన్స్ అంటే ఎంకేరెడ్డి గారు సొంతం కాన్ఫిడెన్స్ అని తెలుసు. ఎంకేరెడ్డి గారి కోపం మీద ఈ సీటు వదిలిపెట్టే పేరు వాళ్ళకు వస్తే అక్కడ కోమటిరెడ్డి అభిమానులు వాళ్ళని గెలవనియరు. అది ఓడిపోయేది కేవలం గ్యారంటీ. అందుకనే అంత దాకా పోతలేరు. దీంట్లో ఎవరైనా వాళ్ళు తప్పు చేసి చెప్తున్నా, ఇక్కడ వస్తానని చెప్పి మన ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ కుంతియా గారు ఆయనే స్వయంగా నాకు రాజగోపాల్ రెడ్డికి ఫోన్ చేసి నకరికల్ టికెట్ నా బాధ్యత, నేను తీసుకొచ్చి టికెట్ నువ్వు చేతిలో పెడతానని చెప్పి కుంతియా గారు స్వయంగా చెప్పింది కాబట్టి మీరు ఎవరు అనుమానం అక్కర్లేదు. ఈ నాయకులు రాష్ట్ర నాయకులు తప్పు చేసినా ప్రజలు అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు శిక్షిస్తారు. టికెట్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. మీరు మళ్ళా నాకు రాత్రంతా ఫోన్ లేవు, ఇప్పటికే నాకు వంతు పోతున్నట్టు రాత్రంతా ఫోన్ లేవు. మీరు దగ్గరికి వెళ్ళు ఏదైతే వచ్చిందిరా బాబాడు, మీరు నమ్మలేదు. మీరు ఎట్టి పరిధిలో ఈ టికెట్ ఎక్కడ పోదు, ఈ టికెట్ బాధ్యత రాదు. చివరిగా చెప్తున్నా, ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి. ఈ నల్గొండ నగరికల్ కాన్ఫరెన్స్ లో నీతి నిజాయితీగా పనిచేసే ఎమ్మెల్యే కావాలి. రౌడీ రాజకీయాలు చేసే ఎమ్మెల్యేలు మనకు వద్దు. ఎమ్మెల్యే అంటే ప్రజలను బతికియాలి, ప్రజలు చంపేవారు కాదు. అలాంటి నాయకులు ఎమ్మెల్యే కావాలి. అందుకని లింగయ్య కోసం కష్టపడండి.